कोत्तूर मंडलम पोन्नुटूर सचिवालयं पै एसीबी अधिकारुलु दाड़ी चेसारु। इक दाड़ी पोन्नुटूर वीआरए टी सोमेश्वरराव पोन्नुटूर ग्रामानिकि चेंदिन बेवर श्रीदेवी तन भर्त चनिपोयिन तर्वात तम योक्क भूमुलनु तन पेरुकु मार्चुटकु गत 2 संवत्सरालुगा वीआरओ चुट्टू तिरुगुतुन्नदि। इक वीआरओ मोदट 30,000 डिमांड चेयगा तर्वात 15,000 इच्चुटकु ओप्पंदं कुदिरिंदि। इक तिरिगि वेसरारिन श्रीदेवी एसीबी अधिकारुलनु आश्रयिंचिंदि। इक महिला श्रीदेवी नुंडि 15,000 रूपायल अंचन तीसुकुंडगा एसीबी अधिकारुलु पट्टुकुन्नट्लु एसीबी सीआई भास्कर राव तेलिपारु। इक रैतु भूमिकि संबंधिंचिन पट्टादार ई पास पुस्तकं कोसं मटेशन చేయటకు రైతు నుండి వీఆర్ఏ సోమేశ్వరరావు డిమాండ్ చేశారు। ఇక రైతు ఏసీబీని ఆశ్రయించడంతో వీఆర్ఏ లంచం తీసుకుండగా పట్టుకున్నట్లు సిఐ భాస్కర్ తెలిపారు। 15,000 లంచం తీసుకుంటున్నగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వారు పట్టుకోవడం జరిగింది। తేదీ 3/8/2022 వీఆర్ఏ ఎవరైతే ఉన్నారో అన్న పుత్తూరు మండలానికి చెందిన వారు ఆవిడ తన భర్త చనిపోయిన పిదప అన్ని డాక్యుమెంట్స్ పెట్టి మ్యూటేషన్ అంటే పట్టాదార పాస్ పుస్తకం భర్త పేరు మీద ఉంది ఆవిడ పేరు మీదకి చేంజ్ చేసుకోవడం నిమిత్తం వారికి ఉండేటటువంటి 3 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించిన కాగితాలని అన్నిటినీ కూడా నిషాద్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది। అందుకు గాను ప్రాసెస్ చేయాలంటే అతను ఫైల్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి పట్టాదార పాస్ పుస్తకం రావాలంటే 15,000 ఇస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేయనని చెప్పారండి వీఆర్ఓ। సో లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఫిర్యాదు ఆమె మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది। ఫిర్యాదు చేసిన తర్వాత మేము కేసు నమోదు చేసుకుని ఈరోజు 15,000 లంచం సదరు వీఆర్ఓ టి సోమేశ్వరరావు గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది। కేసు అయితే నమోదు చేశాం, అతను రేపు ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో హాజరుపరుస్తాం। సోమేశ్వరరావు ఏమో లంచం అడిగారు, 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నేను, 15,000 లంచం అడిగాను, నాకు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని ఆశ్రయం చేసుకుంటాను। ఫస్ట్ ఎంత అడిగాడమ్మా? 15,000 ఫస్ట్, 30,000 అడిగారండి, 15,000కి ఇస్తే చేస్తానని చెప్పారు, లంచం ఇస్తేనే చేస్తాను లేదంటే చెయ్యనని చెప్పారు। మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? మీ దగ్గర చూపించండి ఒకసారి, ఇవ్వండి మ్యూటేషన్ ఇన్ఫర్మేషన్।